హాయ్ నమస్తే, అరుణ తెలుగు ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు మేము మంచి బ్రేక్ఫాస్ట్కు ఒక మంచి హెల్తీ ఇడ్లీ చేసి చూపిస్తాను. ఇది పెసల ఇడ్లీ. ఇప్పుడు ఇడ్లీని ఎలా చేయాలో చూస్తాము. పెసలు గ్లాసు పోసుకోవాలి. ముందుగా పోసి ఒక 6 గంటలు నానబెట్టాలి. ఒక 2 సార్లు కడగాలండి. ముందుగాను కడిగేసి ఒక 6 గంటలు నానబెట్టుకోవాలి. ముందు చాలా హెల్తీగా బాగా మంచి బ్రేక్ఫాస్ట్కు చాలా బాగుంటాయండి ఇడ్లీలు. రుచిగా కూడా ఉన్నాయి. మామూలు బియ్యానికంటే కూడా ఇవి బాగుంటాయి ఇడ్లీ. ఒక 1/2 కప్పు, 1/2 గ్లాసు ఉద్దిపప్పు నానబెట్టుకోవాలి. ఇవి ఉద్దిపప్పు ఒక 3 గంటలు నానితే చాలు. అట్లా కడగాలండి. ముందుగాను 2 సార్లు కడిగేసి ఒక 3 గంటలు నానబెట్టుకోవాలి. మూడు గంటల తర్వాత ఉద్దిపప్పు అలా ఉంది, అలా నానింది. ఇది 6 గంటల తర్వాత పెసలు కూడా బాగా నానాయి. ఇవి మళ్ళీ ఒకసారి కడుక్కొని కడిగి ఆ నీళ్ళు పారబోసి మళ్ళీ తర్వాత పిండి కొట్టుకోవాలండి. పిండి బాగా మెత్తగా కొట్టాలండి. కొన్ని నీళ్ళు పోసుకుంటూ కొట్టుకోవాలి. మనము చూసుకుంటూను ఇడ్లీ కాబట్టి కొంచెం గట్టిగానే కొట్టుకోవాలి. అలా మెత్తగా కొట్టాలి. తర్వాత ఉద్దిపప్పు ఇది కూడా చాలా బాగా మెత్తగా కొట్టాలండి. కొన్ని కొన్ని నీళ్ళు పోస్తూ కొట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం దోశగా అయితే పలచగా ఉన్నా పర్వాలేదు, కానీ ఇడ్లీ కొంచెం గట్టిగానే కొట్టాలి. అంత మెత్తగా కొట్టుకోవాలి. రెండు కలిపేసి ఒక 5-6 గంటలు, 1-5 గంటలు నా పులవనివ్వాలండి. ఇది బాగా పులిస్తే ఇడ్లీ బాగా వస్తుంది. రెండు కలిపేసి బాగా 1-5 గంటలు పులవనివ్వాలి. పులిసిన తర్వాత చూస్తున్నారు కదా బాగా పులిసింది పిండి. ఇప్పుడు ఇడ్లీకి కొంచెం సగం తీసుకుంటున్నానండి. అలా మన తగినంత తీసి పక్కన పెట్టుకుంటున్నాను. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసి కొన్ని ఉప్పు కరిగేదానికి మాత్రమే వాటర్ వేసాను. బాగా ఉప్పు కలిసిన తర్వాత దానికి ఇడ్లీ పాత్ర నూనె పోసేసి ప్లేట్లకు ఇడ్లీ పోసుకున్నాము. ఇడ్లీలు బాగా చాలా మెదువుగాను ఉన్నాయి, టేస్టీగాను ఉన్నాయండి. ఇవి
మా చిన్నప్పుడు మా అమ్మ తెగిన మాకు పెసలతో ఉత్త పెసలే పోసి ఇడ్లీ చేసేదండి. ఇడ్లీ దోశ అట్లాటన్నీ ఉత్తే మళ్ళా ఉద్దిపప్పు లేకుండానే చేసేది. కానీ ఉద్దిపప్పు వేసుకుంటేనే బాగా మెతుగా వస్తుంది. మెతుగా వస్తుంది, మంచి మనకు హెల్తీ ఫుడ్. ఉదయం పూట మనకు హెల్తీ ఫుడ్ కదండి ఇది, అందుకే ఎక్కువ చేసేసేది మా అమ్మ అప్పుడు. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము, బాగా 10 నిమిషాలకల్లా ఉడికిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో ఇడ్లీలు. ఒక 2 నిమిషాలు పక్కన పెడితే బాగా మనకు పాత్ర కరుచుకోకుండా అట్లా బాగా ఊడొస్తాయండి. చూస్తున్నారు కదా ఎంత మెతు వచ్చాయో, చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు. ఇడ్లీ పొడి, ఇడ్లీ పొడి నెయ్యి వేసుకొని తినచ్చు. ఇంకా చట్నీ చేశానండి. ఈ చట్నీను ఆ ఇడ్లీలో, ఇడ్లీ కారంలో నెయ్యి వేసుకొని తింటే, చూస్తున్నారు కదండి మీకు నచ్చితే కన బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ తప్పకుండా చేయండి. బాయ్ అండి.